హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కే డ్రామా వరల్డ్ ఈరోజు మన ఛానల్లో చబ్బీ క్వీన్ అనే చైనీస్ డ్రామాని కంప్లీట్గా ఒకే పార్ట్లో చూసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన చబ్బీ క్వీన్ బ్రైడల్ రూమ్లో ఉన్నట్టు చూపిస్తారు ఏంటి హీరోకి హీరోయిన్తో అప్పుడే పెళ్ళి అయిపోయిందా అనుకోకండి హీరోతో అవ్వలేదు హీరో వాళ్ళ ఫాదర్తో పెళ్లి జరగబోతుంది ఇది విని షాక్ అవ్వకండి ఇప్పుడే క్లారిటీ ఇస్తా మన హీరోయిన్ స్టేట్ ప్రొసెప్టర్ యొక్క డాటర్ అనమాట తన బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన వారిలో తన ఫాదర్ని ముగ్గురు బ్రదర్స్ ని కూడా కోల్పోయింది ఇప్పుడు ఆ అమ్మాయికి కింగ్ లైఫ్ ఇద్దాం అనుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు అప్పుడే ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది కింగ్ చనిపోయాడు ఇప్పుడు హీరోయిన్ కూడా అతని శవంతో పాటు భారీ చేయాలనుకుంటున్నారు అనే విషయం మేడ్ వచ్చి చెప్తుంది ఇది ఒకప్పుడు మన ఇండియాలో కూడా సతీ సహగమనం అనే రూల్ ఉండేది భర్త చనిపోతే భార్యని కూడా ఆ వేసి చంపేసేవారు అప్పట్లో చైనీస్ వాళ్ళు కూడా ఇలాంటి పద్ధతులు పాటించేవారు అని అర్థమవుతుంది ఇక అది వినగానే హీరోయిన్ అయితే అన్కాన్షియస్ అయిపోయి అలాగే పడిపోతుంది అప్పుడే అక్కడికి టైం ట్రావెల్ చేసి ఒక స్పిరిట్ తన బాడీ లోకి వెళ్తుంది అది ఎవరో కాదు ట్వంటీ ఫస్ట్ సెంచరీకి చెందిన జిన్షాన్ అనే అమ్మాయిది తన ఒక ఫ్యాషన్ డిజైనర్ తన డిజైన్స్ ని కాపీ చేసినందుకు తన కోలికతో గొడవ పడుతున్న టైంలోనే తన బాడీ నుంచి స్పిరిట్ వేర్ అయిపోయి టైం ట్రావెల్ చేసి చాబీ క్వీన్ బాడీలోకి వెళ్తుంది లాజిక్ మాత్రం అడగకండి డ్రామాని డ్రామా లాగే చూడండి ఇప్పుడు ఆ బాడీలోని జిన్షాన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏంటి నేను చనిపోయానా అయినా సెకండ్స్ లో ప్లేస్ ఎలా చేంజ్ అయ్యా ఇదంతా డ్రీమా అనుకుంటూ తన మేడ్ చెంపలు లాగుతూ ఉంటుంది అద్దం ముందుకు వెళ్ళి తన బాడీని చూసుకొని తను టైం ట్రావెల్ చేసి వచ్చిందని యాక్సెప్ట్ చేస్తుంది ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది కానీ ఎందుకు బాధపడుతుంది అనుకుంటూ ఉండగానే చబ్బీ క్వీన్ మెమోరీ కూడా తనకి గుర్తొస్తూ ఉంటాయి అయితే ఈ అమ్మాయికి శాడ్ స్టోరీయే ఉన్నట్టుంది ఇదంతా నాకు ఒక టెస్ట్ లా అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ అమ్మాయిని ఏడిపించే ప్రతి ఒక్కరికి బాగా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది అప్పుడే ఇద్దరు మేడ్స్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు చబ్బీక్వీన్ ఇంత లావుగా అందవిహీనంగా ఉంది తనకి అసలు క్వీన్ అయ్యే అర్హత కూడా లేదు అంటూ మాట్లాడుకోవడం అంతా కూడా వింటుంది లాగిపెట్టి ఒక్కటిస్తుంది సరిగ్గా క్లాస్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే ప్యాలెస్ లోకి మినిస్టర్స్ వచ్చి హీరోయిన్ ని కూడా కింగ్ తో పాటు బరీ చేయాల్సింది అంటూ లాక్కి చూస్తూ ఉంటారు దానికి హీరోయిన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్న రూల్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్తూ కింగ్ ని కోల్పోయిన బాధలో నేనుంటే నన్ను చంపడానికి వస్తున్నారు అసలు మీకు ఎవరైనా పదవులు ఇచ్చింది అంటూ ఫుల్గా క్లాస్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి మన హీరో వస్తూ ఉంటాడు వాడంతా హ్యాండ్సమ్ గా ఉండటంతో హీరోయిన్ అయితే ఇంప్రెస్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది హీరోకి చబ్బీ క్వీన్ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట తనని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే వాడు పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ పోతాడు ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి కింగ్ తో తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి తను వాడికి ఇంకా స్టెప్ మదర్ అవ్వలేదు ఇక హీరో డిసిషన్ కి అందరు కూడా అడ్డుపడుతూ ఉంటారు కానీ వాడేమో అందరిని కన్విన్స్ చేసి అందర్ని ఒప్పిస్తాడు ఇక హీరోయిన్ కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడితే అంతే చాలు అనుకుని సైలెంట్ అయిపోతుంది ఆ విషయం అంతా కూడా కంట్రీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కింగ్ కే టేస్ట్ లేదు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అనుకున్నాం కదా అసలు ప్రిన్స్ కి కూడా టేస్ట్ లేదు అయినా అమ్మాయి యొక్క నైట్ లో క్వీన్ అవ్వాల్సింది ప్రిన్సెస్ కూడా అయిపోయింది అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో హీరో చాలా సీరియస్ మీటింగ్ లో ఉంటాడు అసలు కారణం కూడా హై కంట్రీ కంట్రీ పై వార్ రెడీగా ఉంటుంది వాళ్ళలో వాళ్ళ కొట్టుకొని చేస్తే యంగ్ పీపుల్ అంతా కూడా చనిపోతారు ఈ కంట్రీ నష్టం జరుగుతుంది ఇంకా పేదరికం కూడా పెరిగిపోతుంది దీన్ని ఎలాగైనా ఆపాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ హీరోయిన్ మాత్రం తన ఒక స్టాడ్యం లో ఉన్న ప్రిన్సెస్ అని మర్చిపోయి ఫుల్ గా తింటూ ఫన్నీ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది ప్రిన్స్ గురించి తన మేడ్ ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది అలా చూసుకోకుండా తన తింటున్న చికెన్ ని విసిరేయగానే అది నేరుగా వెళ్లి యాన్లీ అనే అమ్మాయి దగ్గర పడుతుంది తను ఒక అని చెప్పి ప్యాలెస్ లో ఉంటూ ప్రిన్స్ ట్రై చేస్తూ ఉంటుంది ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని ఇన్ని రోజులు ప్లాన్ వేస్తూ ఉండేది కానీ ఇప్పుడు సడన్ గా ఈ చబ్బీ క్విన్ ఆ ప్లేస్ కొట్టేయడంతో ఫుల్ జెలస్ గా ఉంటుంది హీరోయిన్ ని బాడీ షేమింగ్ చేస్తూ డిగ్రెట్ గా మాట్లాడుతూ ఉంటుంది చబ్బీ క్విన్ అయితే సైలెంట్ గా ఉండేదేమో కానీ తన బాడీలోని మోడల్ మహాలక్ష్మి ఉంది కదా తను అంత ఈజీగా ఊరుకోకుండా కౌంటర్ వేస్తూ తన నోరు మూసేలా చేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చి మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటూ చూస్తుంటాడు వాడిని చూడగానే లానీ కొంచెం ఓవర్ చేస్తూ బాగా హెడ్ ఎక్ వస్తుంది అంటూ పడిపోవడానికి రెడీగా ఉంటుంది ఇక ఈ పిల్ల మాత్రం తక్కువ చేస్తుందా నాకు కూడా చాలా హెడ్ ఎక్ వస్తుంది అంటూ పడిపోతున్నట్టు యాక్ట్ చేస్తూనే నిజంగానే స్లిప్ అయి పడిపోతుంది ఇక ప్రిన్స్ లానిని ఇగ్నోర్ చేస్తూ హీరోయిన్ పట్టుకుంటాడు అలా ఇద్దరు కలిసి కింద పడిపోతారు ఇక రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని అలాగే చూసుకుంటూ ఉంటారు పాపం అంత వెయిట్ ఉన్న క్వీన్ వాడి హ్యాండ్ పై పడటంతో కొంచెం ఇంజూర్ అవుతాడు అది చూసిన హీరోయిన్ అయితే అయితే ఫుల్ గా ఏడుస్తూ ఇదంతా నా వల్లే జరిగింది మీరు నన్ను సేవ్ చేశారు కదా దానికి బదులుగా నేను మిమ్మల్ని ఇలా ఎంజూర్ అయ్యేలా చేశాను ఇప్పుడు నన్ను సిటీ నుంచి దూరంగా తరిమేస్తారా ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇస్తారా అంటూ వాడికి లేని ఆలోచనలు కూడా ఈ పిల్లనే ఇస్తూ ఉంటుంది తన ఇన్నోసెంట్ బిహేవియర్ చూసి ప్రిన్స్ కూడా చిన్నగా నవ్వుకుని అవును పనిష్మెంట్ అయితే తప్పకుండా ఇవ్వాలి కదా ఇక్కడ నుంచి నీకు ఫైవ్ డేస్ వరకు నాన్ వెజ్ కట్ చేస్తున్నా ఓన్లీ వెజ్ తినాలి అంటూ స్ట్రిక్ట్ పనిష్మెంటే ఇస్తాడు ఏంటి నాన్ వెజ్ తినకుండా ఉండాలా ఇంతకంటే నన్ను చంపేయొచ్చు కదా నాన్ వెజ్ తినకుండా ఎలా రాతి అనుకుంటూ నాలాగే ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు నైట్ లాన్ని ప్రిన్స్ కి ఫుడ్ తీసుకుని వచ్చి వాడిని సడ్జెస్ చేసేలా ట్రై చేస్తూ బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అది అర్థం చేసుకున్న ప్రిన్స్ దూరంగా జరిగి నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ యూస్ చేసి నా దగ్గర బ్యాడ్ అవ్వకు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ హార్ష్ గా మాట్లాడటంతో ఆ అమ్మాయి చాలా బాధపడిపోయి బయటకు బయటికి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో మాస్క్ గ్యాంగ్ ని చూపిస్తూ ఉంటారు అందులో హెడ్ అయిన ఈ అమ్మాయి చబ్బిక్విన్ ఎలాగైనా చంపేయండి అని తన మనుషులని మ్యాన్షన్ హౌస్ కి పంపిస్తూ ఉంటుంది ఇక్కడ హీరోయిన్ ఏమో తన హ్యాండ్ ని చూసుకుని పిగ్మీలు అనుకొని అనుకుని గట్టిగా కొరికేస్తుంది ఇంకా గట్టిగా అరుస్తూ ప్యాలెస్ అంతా కూడా షేక్ అయ్యేలా చేస్తుంది ఏంటి ఫైవ్ డేస్ నాన్ వెజ్ తినకపోతే ఇంత ఘోరంగా తయారవుతారా దేవుడా డైరెక్టర్ మరి ఇంత ట్రూగా చూపిస్తే ఎలా అప్పుడే మాస్క్ గంగ కూడా వచ్చి అటాక్ చేయడానికి చూస్తూ ఉండగానే హీరో అక్కడికి వచ్చి తనని సేవ్ చేస్తాడు ఇంకేముంది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని అలాగే చూసుకుంటూ ఉండిపోతారు ఇక గార్డ్స్ అందరూ వచ్చి మాస్క్ మేనేజ్ చేసి చేస్తూ ఉంటారు ప్రింట్స్ ని పెళ్లి చేసుకోబోతున్నందుకే తనని ఇలా ఎవరో చంపాలనుకుంటున్నారు అనే విషయం వాడికి చెప్తూ ఉంటుంది వాడేమో అదంతా పట్టించుకోకుండా ఆ పిల్లని భయపెట్టేలా రొమాంటిక్ గా దగ్గరికి వస్తూ ఉంటాడు తను కూడా ముందు భయపడి అరుస్తూ ఉంటుంది కానీ రివర్స్ టెక్నిక్ ని యూజ్ చేసి పైకి రొమాంటిక్ గా వెళ్లడంతో వాడే భయపడిపోయి ఇదంతా కూడా పెళ్ళయ్యాకే అంటూ అక్కడి నుంచి పారిపోతాడు మరి నన్నంత తక్కువ అంచనా వేసావా ప్రింట్స్ అంటూ నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత ప్రిన్స్ దగ్గరికి తన గాడ్ వచ్చి ఆ మాస్క్ మ్యాన్ పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడు అతని హ్యాండ్ పే స్నేక్ టాటో మాత్రమే గుర్తించగలిగామంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక్కడ చబ్బిక్విని గడ్ అంతా తినలేక అసలు పనిష్మెంట్ రా బాబు నేను అసలు నాన్ వెజ్ లేకుండా బ్రతకలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది దానికి తన మేడ్ మీరు స్లిమ్ అండ్ ఫిట్ గా మారటానికి ప్రిన్స్ పనిష్మెంట్ పెట్టాడు అతను మీ గురించి చాలా కేర్ చేస్తున్నాడు అంటుంది ఏంటి ఇది కేరా కడుపు మాడగొట్టి సన్నగా అవ్వాల్సిన కర్మ నాకేంటి నేను ఇలా ఉన్నా కూడా చాలా క్యూట్ గానే ఉన్నా కదా ఫ్యాట్ గా ఉన్నంత మాత్రాన ఏదో పెద్ద డిసీజ్ వచ్చిన వాళ్ళని ఎందుకలా చూస్తారు ముందు ఈ సమాజంలోకి మార్పు తీసుకురావాలి సైజ్ జీరో కంటే కూడా ఓవర్ సైజ్ బెస్ట్ అని నిరూపిస్తా అంటూ సైజ్ జీరో మూవీలో అనుష్కాల డైలాగ్స్ కొడుతూ ఉంటుంది అసలు నాకు ఈ ప్లేస్ ప్రిన్స్ ఇక్కడ రూల్స్ ఏమీ నచ్చలేదు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటున్నా నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు రా నిన్ను మాత్రం ఫోర్స్ చేయను అని మేడ్తో అంటుంది మీరు ఎక్కడ నేను కూడా అక్కడే ఉంటా అని మేడ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటుంది ఆ ప్యాలెస్ మ్యాప్ అంతా కూడా చూస్తూ ఇప్పుడు సిటీని వదిలేసి మనం విలేజెస్కి వెళ్తే మన మనుషులు అక్కడికి కూడా వచ్చి వెతుకుతారు అందుకే ఎప్పుడు రష్గా ఉండే క్యాపిటల్ లోనే ఏదో ఒక స్ట్రీట్ లో బతికేద్దాం అంటూ వెళ్తూ ఉంటారు అలా చాలా దూరం ట్రావెల్ చేసి క్యాపిటల్ అయితే వెళ్ళిపోతారు ముందైతే మంచి క్లాత్స్ కొందా మనిషి షాప్ కి వెళ్తే అక్కడ తన సైజ్ క్లాత్స్ ఏమీ కూడా ఉండవు ఇంకా షాప్ కీపర్ కూడా హీరోయిన్ బాడీ షేమింగ్ చేస్తూ ఇలాంటి సైజ్ ప్లస్ వాళ్ళకి ఇక్కడ ఒకే ఒక మోడల్ ఉంటుంది అది కూడా అక్కడ పాడి పడిపోయిన షాప్ లో ఉంటుంది చూడు అంటాడు దానికి హీరోయిన్ కి మండిపోయి వాడితో గట్టిగా అరుస్తూ గొడవ పడుతూ ఉంటుంది లావుగా ఉంటే మాత్రం ఏమైంది మేము కూడా చాలా అందంగానే ఉంటాం కదా మాకు కూడా చాలా మోడల్ స్టడీ చేయొచ్చు కదా ఇలాంటి రూడ్ మేనర్స్ తో కస్టమర్స్ ని బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటూ అరిచేస్తుంది ఇక అలా వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్స్ తో ఒక ఇంటిని అయితే కొనిస్తారు ఇక నెక్స్ట్ తన తనేదైనా వర్క్ చేసుకునే డబ్బు సంపాదించాలి కాబట్టి ఏ వర్క్ అయితే బెటర్ అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో తన ఒక ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి ఇప్పుడు ఆ స్కిల్స్ ని యూస్ చేసుకుని ఇప్పుడు సైజ్ ప్లస్ వాళ్ళకి మోడల్ స్టడీ చేసి మనీతో పాటు మంచి గుడ్ విల్ కూడా సంపాదించాలి అనుకుంటుంది అప్పుడే ఒక పర్సన్ ఫుల్గా నీరసంగా పడిపోతాడు నాకేమైనా ఫుడ్ ఇవ్వగలరా అంటూ చూస్తూ ఉంటాడు ఇక హీరోయిన్ వాడిని జాలిగా చూస్తూ తన దగ్గర ఉన్న క్రేమ్ రోల్ని ఇచ్చేస్తుంది వాడేమో హీరోయిన్ అందానికి ఇంప్రెస్ అయిపోయి నా కలల నీతోనే నా జీవితం అంటూ ఇమాజిన్ చేసుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక హీరోయిన్ వాడిని లాగపెట్టి ఒక్కటిచ్చి నోరు మూసే లేదంటే ఈగలు పొగలవు అంటూ వెళ్తూ ఉంటుంది వాడి పేరు ఊయు ఇక హీరోయిన్ వాడి నుంచి తప్పించుకుని ముందుగా చూసిన సైజ్ ప్లస్ స్టోర్ కి అయితే వెళ్తుంది ఆ షాప్ ని డెవలప్ చేసి సైజ్ ప్లస్ క్లాత్స్ ని ఫేమస్ చేయడానికి తనకి తెలిసిన మార్కెటింగ్ స్ట్రాటజీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ షాప్ కీపర్ ఇంప్రెస్ చేసి ఒప్పిస్తుంది ఇక్కడ ప్రిన్స్ కి హీరోయిన్ చేసే ప్రతి అప్డేట్ కూడా అందుతూనే ఉంటుంది ఊయూ కూడా మళ్ళీ వచ్చి హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి వాడు ఎవరు లేని అనాథ అని చెప్పి హీరోయిన్ దగ్గర సింపతి కొట్టేస్తాడు నాకు మీరు షెల్టర్ మాత్రమే ఇవ్వండి నేను మీకు ఎలాంటి పనైనా చేసి పెడతా అంటాడు ఇక సరేలే లే డోర్ డెలివరీకి అయినా యూస్ అవుతాడు అనుకొని వాళ్ళతో పాటే ఉంచేసుకుంటారు అప్పుడే ఆపోజిట్ షాప్ కీపర్ వచ్చి వాళ్ళ క్లాత్స్ గురించి బ్యాగ్గా మాట్లాడుతూ మీరు బిజినెస్ చేయడానికి ఏమాత్రం పనికిరారు అంటూ డిస్కరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు దానికి హీరోయిన్ నేను సేల్స్ లో నీకంటే ఉంటే నువ్వు నీ షాప్ ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతావా అంటూ డీల్ మాట్లాడుతుంది వాడు కూడా దానికి ఒప్పుకుంటాడు నెక్స్ట్ డే ఒక చబ్బిల్ ఏడిని కొంతమంది ఆకతాయిలు ఏడిపిస్తూ ఉంటారు వీళ్ళెక్కడికి వెళ్ళి వాళ్ళని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు కుక్కలు పిల్లుల అరుపులను మిక్స్ చేసి మరీ అరుస్తూ ఉంటారు అది చూసి వాళ్ళు బాబోయి వీళ్ళెక్కడ జాతికి చెందిన వాళ్ళరా అనుకుని భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు వీళ్ళకి ఇప్పుడు సైజ్ ప్లస్ క్లాత్స్ ని అడ్వర్టైజ్ చేసి మంచి సైజ్ బ్యూటీ కావాలి కాబట్టి ఆమెని వాళ్ళకి మోడల్ గా ఉండమని రిక్వెస్ట్ చేస్తారు ఆమె కూడా దానికి హ్యాపీగా ఓకే చెప్తుంది ముందు ఫ్యాబ్రిక్స్ కొనడానికి మౌంటైన్ దాటి వెళ్తూ ఉంటుంది అలా ఒక ఫారెస్ట్ లో హీరో బాగా గాయాలతో పడి ఉండటం చూసి జాలి పడుతుంది ముందు ఏం తెలియనట్టుగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది మళ్ళీ ఆగిపోయి ఎంతైనా అతను ప్రింట్స్ కదా నన్ను టూ టైమ్స్ సేవ్ చేశాడు అనుకుని ఇంటికి మోసుకొని వెళ్తుంది వీడి ఐడెంటిటీ కూడా బయటికి తెలియకుండా తన ఫ్రెండ్ గా అందరికి ఇంట్రడ్యూస్ చేస్తూ ట్రీట్మెంట్ కూడా చేయిస్తుంది యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే మాస్క్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి హీరో తన గ్యాంగ్ తో పాటు అక్కడ చిన్న డ్రామా చేసి ఉంటాడు అదే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా హీరోయిన్ అక్కడికి వచ్చి వాన్ని అలా చూసి నిజంగానే ఇంజూర్ అనుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ తో టైమ్ స్పెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుని తన గార్డ్స్ ని సైలెంట్ గా ఉండమని సిగ్నల్ ఇచ్చి ఉంటాడు అదంతా వీడిప్పుడు గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుతుంటాడు అప్పుడే అటుగా ఊయూ కూడా వస్తూ అసలు హీరోయిన్ కి మేల్ ఫ్రెండ్ ఉండడం ఏంటి నేను వాన్ని ఇప్పుడే చూడాలి అంటూ జేలర్స్ తో అరుస్తూ వస్తూ ఉంటాడు అది అబ్జర్వ్ చేసిన హీరో కూడా ఇక్కడ కూడా నా పిల్ల వెంట పడే విధవలు ఉన్నారా ఎంతమంది ఉన్నా కూడా నాకు కాంపిటేటివ్ గా రాలేరు అనుకుని హీరోయిన్ ప్రేమగా మేడమ్ అని పిలవడం స్టార్ట్ చేస్తాడు అది విన్న ఊయు మాత్రం ఏంటి మేడమా ఒక హస్బెండ్ మాత్రమే వైఫ్ ని అలా ప్రేమగా పిలుస్తాడు అంటే మీరు మ్యారీడా ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తాడు మాకు మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యింది కానీ ఇంకా జరగలేదు అతనిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు అని చెప్తుంది అంటే ఇప్పుడు నేను నిన్ను ట్రై చేసుకుని బుట్టలో పడేసుకునే అవకాశం ఇంకా ఉందా అంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అలా అందరూ కలిసి ఫుడ్ తింటూ ఉంటారు హీరో ఇంకా ఊయు మాత్రం జెలస్ ఫేస్ వేసుకుని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఓవర్ కేర్ చేస్తూ ఉంటారు ఇక నైట్ అంతా కూడా హీరోయిన్ హీరో పక్కనే కూర్చొని కేర్ చేస్తూ ఉంటుంది దాంతో హీరో మాత్రం హీరోయిన్ కి ఫుల్ గా ఫ్లాట్ అయిపోతాడు తనని తిరిగి ప్యాలెస్ కి తీసుకెళ్ళాలి అనుకుంటాడు అలా వాళ్ళు ఉండటం అంతా కూడా బయట నుంచి ఊయు చూస్తూ ఏదేదో ఇమాజిన్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు వాడి బిహేవియర్ కి తగ్గట్టు హీరో కూడా వాడిని ఏడిపిస్తూ ఉంటాడు నైట్ అంతా కూడా మేడం కి నిద్ర లేదు హాట్ వాటర్ ప్రిపేర్ చేయి మేమిద్దరం కలిసి బాత్ చేస్తామంటూ మేడ్ కి చెప్తాడు అది విని పోయి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ హీరోయిన్ తన మోడల్ కి కాన్ఫిడెంట్ ఇస్తూ క్యాట్వాక్ నేర్పిస్తూ ఉంటుంది ఇక అమ్మాయికి న్యూ ట్రెండ్ లో ఉన్న బ్రైడల్ డ్రెస్ ని కూడా ప్రిపేర్ చేసి అందంగా రెడీ చేసి అందరి ముందు ప్రజెంట్ చేస్తుంది దాంతో షాప్ కీపర్ కూడా ఫుల్ గా ఇంప్రెస్ అయిపోతాడు ఇక మార్కెట్ లోకి అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ క్లాత్స్ తీసుకువస్తుంది వస్తుంది వీళ్ళకి మనీతో పాటు గుడ్ విల్ కూడా వస్తుంది తన క్రియేటివిటీ చూసి హీరో కూడా చాలా ఇంప్రెస్ అయిపోతాడు ఇక్కడ మాస్క్ గ్యాంగ్ లోని లీడర్ ఫేస్ రివీల్ చేస్తారు తన ఎవరో కాదు లాంగి అయి ఉంటుంది చబ్బీ క్వీన్ ఎక్కడ వెళ్ళిపోయింది అనేసి తనని వెతుకుతూ తనని ఎలాగైనా చంపాల్సిందే అనుకుని ప్లాన్స్ వేస్తూ ఉంటారు ఇక్కడ హీరో ఏమో తిరిగి ప్యాలెస్కి కి వెళ్తున్నా అనే విషయం హీరోయిన్ కి చెప్పి తనని కూడా వాడితో పాటు రమ్మని అడుగుతాడు కానీ హీరోయిన్ మాత్రం వాడితో నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను ఇంకా ఇప్పుడు నాకు ఇక్కడ ఒక లైఫ్ ఉంది నేను నీతో పాటు రాలేను అంటూ చెప్పేస్తుంది వాడు కూడా చాలా బాధపడుతూనే తిరిగి ప్యాలెస్కి కి వచ్చి హీరోయిన్ గుర్తు చేసుకుంటూ చాలా మిస్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ డే హీరోయిన్ క్లాత్స్ ని డోర్ డెలివరీ చేయడానికి ఒక ఇంటికి వెళ్తుంది అప్పుడే మాస్క్ గ్యాంగ్ పంపిన రౌడీ గ్యాంగ్ ఒకటి హీరోయిన్ కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తూ ఉంటారు తను కూడా అక్కడి నుంచి తప్పించుకోవటానికి వాళ్ళకి చాలా మొత్తంలో మనీ ఆఫర్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు తన మాటే వినేలాగే లేరు కదా కోపంగా ఈ గుండుగాడు తనని చంపడానికి వెపన్ యూజ్ చేస్తూ ఉండగానే హీరోయిన్ అడ్మిట్ చేసుకున్న సైజ్ ప్లస్ మోడల్ అక్కడికి వస్తుంది ఈ గుండుగాడు తన ఓన్ బ్రదర్ అంట తను వాని కన్విన్స్ చేసి తనకి హీరోయిన్ ఎంత కాన్ఫిడెంట్ ఇచ్చి ఎలా ఎంకరేజ్ చేసిందో అంత చెప్తుంది దాంతో వాడు కూడా తన సిస్టర్ ఇంత హ్యాపీగా అందంగా ఉండడంతో హీరోయిన్ ని వదిలేస్తాడు హీరోయిన్ ని చంపమని మాస్క్ గా తనకి మనీ ఇచ్చిన విషయం అయితే చెప్తాడు ఈ విషయాలని తెలుసుకున్న హీరో ఫాస్ట్ గా హీరోయిన్ దగ్గరికి వస్తాడు తను ఇప్పుడు బాగానే ఉండడంతో హ్యాపీ అయిపోతాడు అలాగే అదే ఎమోషన్ కిస్ చేసుకునేలా వెళ్తూ ఉంటాడు అప్పుడే మేడ్ వచ్చి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తుంది ఈ పిల్లకి అసలు టైం సెన్సర్ లేదు అనుకుంటూ పాపం వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతాడు ఇక ఇద్దరు నార్మల్ అయిపోయి ఫుడ్ షేర్ చేసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ టైంలో వీళ్ళని డిస్టర్బ్ చేయకపోతే ఊయో మనోభావాలు దెబ్బతింటాయి కదా అందుకే ఫాస్ట్ గా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నాకు కూడా తినిపించవచ్చు కదా అంటూ హీరోకి అడ్డుగా వచ్చి ఉంటాడు ఇక హీరోయిన్ వాడి మాటలేం వినకుండా షాప్లో కస్టమర్స్ని కస్టమర్స్ ని చూసుకోవాలి అంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ప్రిన్స్ ఊయూ ను చూస్తూ నువ్వెవరో నాకు తెలుసు నువ్వు హై కంట్రీ ప్రిన్స్వే కదా ఒక క్రౌన్ ప్రిన్స్ అయి ఉండి ఎందుకు ఇలా ఖాళీగా తిరుగుతున్నావు అంటాడు దానికి ఊయు మరి నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా నువ్వు కూడా ఒక ప్రిన్స్ అయి ఉండి ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అటువైపు చూస్తేనేమో మా వాళ్ళు వారికి రెడీగా ఉన్నారు దీనివల్ల జరిగే నష్టం నాకు తెలుసు అందుకే ఆ పాపంలో పాలు పంచుకోవడం ఇష్టం లేక మా ఫాదర్ కి కూడా తెలియకుండా ఇలా ఐడెంటిటీ దాచుకుని తిరుగుతున్నా అంటాడు మనం ఎలాగైనా మీ ఫాదర్ని కన్విన్స్ చేసి యుద్ధం జరగకుండా ఆపాలి అంటూ ఇద్దరు కూడా ఒకటైపోయి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడేమో హీరోయిన్ మళ్ళీ క్లాత్స్ డెలివరీ చేయడానికి వెళ్తుంది మనలో మనమాట ఈ పిల్లని కిడ్నాప్ చేయడానికి పెద్ద ప్లాన్స్ అవసరం లేదు క్లాత్స్ ఆర్డర్ చేస్తే చాలు తనే స్వయంగా వచ్చి బూటలో పడిపోతుంది మరేంటండి అంత పెద్ద షాప్ పెట్టుకొని కూడా సర్వెంట్స్ ని పంపించవచ్చు కదా ఇప్పుడు చూడండి తన కంజూస్ట్ చేతల వల్ల ఆల్రెడీ దగ్గరకే వచ్చి ఇరుక్కుపోయింది ఇప్పుడు లాన్ లాయ్ తన ట్రూ ఐడెంటిటీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఈవిడ లాన్ హాయ్ దేశానికి చెందిన ప్రిన్సెస్ అంట తను ఈ కంట్రీ కింగ్ ని చంపడానికి స్పై లాగే ఎంట్రీ ఇచ్చింది కానీ తనకి తెలియకుండానే హీరోతో ప్రేమలో పడిపోయింది మూవీ స్టార్టింగ్ లో కింగ్ చనిపోవడానికి కారణం కూడా ఈ అమ్మాయి ఇప్పుడు ప్రిన్స్ ని తన చేతులతో చంపలేదు కాబట్టి వాణ్ణి పెళ్లి చేసుకుని ఈ కంట్రీకి క్వీన్ అవుతే అందరూ తన ఆధీనంలోనే ఉంటారు అని ప్లాన్ వేసి ఉంటుంది కానీ మధ్యలో ఈ చబ్బి క్వీన్ అడ్డుగా రావడంతో తనని చంపాలని చూసిన విషయం అయితే చెప్తుంది అలా వాళ్ళు బయటికి వెళ్ళగానే అక్కడికి గుండంకులు వచ్చి హీరోయిన్ కట్లాన్ని విడిపించి అక్కడి నుంచి తప్పిస్తాడు కానీ వాళ్ళని లాన్య చూసి ఆపేస్తుంది అలా కొద్దిసేపటి ఫైవ్ తర్వాత అక్కడికి ప్రింట్స్ వస్తాడు తను ఎంతగానో నమ్మి అడాప్ట్ చేసుకున్న లాని నిజ స్వరూపం తెలిసి చాలా బాధపడతాడు ఇంకా తన తండ్రి చావుకి కూడా లాని కారణం అని కూడా తెలుస్తుంది లైఫ్ లాంగ్ జైల్లో పడేసి చంపేయమని పనిష్మెంట్ ఇస్తాడు అది తట్టుకోలేక లానియ హీరోయిన్ ని చంపడానికి స్వాడ్ ని యూజ్ చేస్తుంది దానికి హీరో అడ్డుగా వచ్చి గాయపడతాడు ఇక హీరోయిన్ తన పక్క నుండి వాడిని కేర్ చేస్తూ వాడంటే తన మొదటి నుంచి ఎంత ఇష్టమో చెప్తూ చాలా ఏడుస్తూ తన లవ్ని ని చేస్తుంది అదంతా కూడా ఓయూ బయట నుంచి వింటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక నేను హీరోయిన్ని పెళ్లి చేసుకోలేనా అంటూ బాధపడుతూ ఉన్న టైంలోనే సైజ్ ప్లస్ మోడల్ వచ్చి వాడికి డాష్ ఇస్తుంది అంతా ఇప్పుడు వాడి డ్రీమ్ గర్ల్ గా మారిపోతుంది తనతో ఇమాజినేషన్ చేసుకుంటూ డ్యూర్స్ చేసుకుంటూ ఉంటాడు ఇక హీరో కూడా నార్మల్ అయిపోతాడు ఓయూతో కలిసి రెండు కంట్రీస్ వారు జరగకుండా అందరినీ కన్విన్స్ చేసి ఉంటారు ఇక హీరోయిన్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు తను టైం ట్రావెల్ చేసిన విషయం కూడా మర్చిపోయి వాడితో పెళ్లికి ఓకే చెప్తుంది ఇక ఊయూ కూడా ఆ చబ్బి మూడల్ని పెళ్లి చేసుకుని తన కంట్రీకి తీసుకెళ్లిపోయి హ్యాపీగా ఉంటాడు ఇలా అందరూ హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తూ ఈ డ్రామాని అయితే ఏం చేసేశారు ఐ హోప్ ఈ డ్రామా మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇక్కడ చబ్బి క్వీన్ ఈ గడ్డి తినలేక ఈ గడ్డి 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 తినలేక అసలు ఇది ఎక్కడ పనిష్మెంట్ రా ఏంది ఇది వెజ్ నాన్ వెజ్ హీరో ఇంకా అబ్బా ఏంది ఆ మాస్క్ ఆ మాస్క్ ఆ మాస్క్ ఆ మాస్క్ ఆ మాస్క్ మ్యాన్ పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడు అతను హ్యాండ్ పై ఆ మాస్క్ ఆ మాస్క్ ఇక హీరోయిన్ కూడా తన దగ్గర ఉన్న క్రూమ్ క్రీమ్ రోల్ని ఇచ్చేస్తుంది ఏంటి ఇదంతా కేర్ ఆ కడుపు మాడగొట్టి సన్నగా అవ్వాల్సిన కర్మ నాకేంటి నేను ఎలా ఉన్నా కూడా చాలా క్యూట్గా ఉన్నా కదా ఇక కీపర్ కూడా హీరోయిన్ బాడీ షేమింగ్ చేస్తూ నీలాంటి షా నీలాంటి సైజ్ ప్లేస్ నచ్చితే కనుక లైక్ చే నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్